ఈ వీడియోలో నేను మీకు ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేయాలో చెప్పబోతున్నాను. థర్డ్ పార్టీ యాప్స్ ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ యూజ్ చేసి ట్రైన్ టికెట్ని ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది నేను యాప్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ వెబ్సైట్ యూజ్ చేసి బుక్ చేస్తున్నాను. ఒకవేళ యాప్ నుంచి యూజ్ చేసి ఎలా బుక్ చేయాలో మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళ కోసం వీడియో అనేది చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు మనం ఐఆర్సీటీసీ అని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చిన ఐఆర్సీటీసీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మీకు లింక్ కావాల్సంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే అక్కడి నుంచి కూడా వెళ్ళి చూడొచ్చు. ఐఆర్సీటీసీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది, బుక్ టికెట్స్ అని చెప్పేసి ట్రైన్ టికెట్స్వి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఐఆర్సీటీసీ అకౌంట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఫస్ట్ మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మనకి ఐఆర్సీటీసీ అకౌంట్ అనేది ఉండాలి. ఐఆర్సీటీసీ అకౌంట్ లేకపోతే పక్కనే రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రిజిస్టర్ అనే ఆప్షన్కి వెళ్ళి అక్కడ మీరు టికెట్ అనేది ఐఆర్సీటీసీ అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం బేసిక్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, యూజర్ నేము, పాస్వర్డ్. ఈ అకౌంట్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీరు బుక్ చేసుకున్న టికెట్స్ అన్నీ ఈ అకౌంట్లో ఆల్రెడీ స్టోర్ అయి ఉంటాయి. హిస్టరీ ప్రకారంగా మీరు చూసుకోవచ్చు. మీకు కన్ఫర్మ్ పాస్వర్డు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోను, సెక్యూరిటీ క్వశ్చన్. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఈ సెక్యూరిటీ క్వశ్చన్ యూజ్ చేసుకొని మనం మళ్ళీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. మీరు బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ ప్రెస్ చేస్తే మీకు అక్కడ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్ మీరు ఖచ్చితంగా మీ ఫుల్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అనేది ఆప్షనల్. అలాగే మ్యారీడా, అన్మ్యారీడా, ఇండియనా, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, మేల్ ఆర్ ఫీమేల్, ఫోన్ నెంబరు, సెలెక్ట్ నేషనాలిటీ, ఇలాగ అన్ని డీటెయిల్స్ అనేది, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. మెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిల్, ఫోన్ నెంబరు, మీరు ఒకవేళ మీరు టికెట్ బుక్ చేసుకోగానే మీకు ఖచ్చితంగా మెయిల్ అనే ఫోన్ నెంబర్లో టికెట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా వర్కింగ్ మెయిల్, వర్కింగ్ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్. అదేకాకుండా ఓటీపీస్ కూడా వస్తుంది ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోతే. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ కన్నా నొక్కితే అక్కడ మీకు అడ్రస్ డీటెయిల్స్లోకి వెళ్తుంది. ఈ అడ్రస్ డీటెయిల్స్లో మీరు ఖచ్చితంగా అడ్రస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఐఆర్సీటీసీ అకౌంట్ కోసం ఖచ్చితంగా అడ్రస్ ప్రొవైడ్ చేయాలి. అడ్రస్ అనేది ప్రొవైడ్ చేసేసిన తర్వాత మీ స్టేటు, మీ ఫుల్ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేసేయండి. చేసేసిన తర్వాత మీరు ఉంటున్న అడ్రస్ ఇదేనా లేకపోతే ఆఫీస్ అడ్రస్ ఏమన్నా ఉందా అని చెప్పేసి ఉంటుంది. ఐ మీన్ రెసిడెన్సీ అడ్రస్ ఆర్ ఆఫీస్ అడ్రస్ రెండు వేరు వేరే అలాగా రెండు అడ్రస్లు ఉన్నాయని అడుగుతుంది. లేదు, సేమ్ అడ్రస్ పెట్టినా ఏం కాదు. మళ్ళీ క్యాప్చా చేసేసి ఓకే చేసే కానీ క్యాప్చా అనేది ఫిల్ చేసేసి మీరు నెక్స్ట్ కొట్టే కానీ మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీకు అకౌంట్ క్రియేట్ అయినట్టు మీకు మెసేజ్ అనేది వస్తుంది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు మొత్తం క్లోజ్ చేసేసి మళ్ళీ ఐఆర్సీటీసీ అనేది లింక్ కానీ ఓపెన్ చేస్తే, ఓపెన్ చేయగానే మీకు ఇలా ఉంటుంది కదా, మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసేసుకున్నారు. రిజిస్టర్ చేసేసుకున్నారు కాబట్టి మీరు లాగిన్ అయిపోవచ్చు. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ యూజ్ చేసి మీరు అక్కడ లాగిన్ అయిపోండి. నేను నా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది టైప్ చేస్తున్నాను. నా యూజర్ నేమ్ ఒకటే బయటికి కనిపిస్తుంది, పాస్వర్డ్ కనిపించదు. నా యూజర్ నేమ్ యూజ్ చేసి మీరు ఎంత చేయాలనుకున్నా అవ్వదు, ఎందుకంటే ఇది ఇండియన్ రైల్వేస్. ఇండియన్స్కే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయరు, ఇంకా హ్యాకర్స్కి ఏం ప్రొవైడ్ చేస్తారు. ఓకే, నా యూజర్ నేమ్తో లాగిన్ అయిపోయిన తర్వాత పైన చూడండి, వెల్కమ్ మంజునాథ్ బొడ్డు అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది. మంజునాథ్ ఎంజే, నేను ఇచ్చిన యూజర్ నేమ్ పేరు అది. ఆల్రెడీ చూడండి, లాస్ట్ ట్రాన్సాక్షన్ టికెట్స్ అనేసి చూపిస్తుంది అక్కడ, ఎందుకంటే నా యూజర్ నేమ్తో నేను బుక్ చేసుకున్న టికెట్స్ అవన్నీ. అలాగే మీరు మీకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నుంచి మీరు ఎడిట్ చేసుకోవచ్చు, హ్యాండిల్ చేసుకోవచ్చు. ఏదైనా కంప్లైంట్స్ అలా రైజ్ చేయాలంటే మీ అకౌంట్ అనేది నార్మల్గా ఒక అకౌంట్ లాగా ఉంటుంది, మీకంటే ఒక పర్సనల్ డీటెయిల్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి బుక్ టికెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, బుక్ టికెట్స్ అనే ఆప్షన్లో మీరు ఫ్రమ్ అడ్రస్, అంటే ఎక్కడి నుంచి మీరు వెళ్ళాలనుకుంటున్నారని, నేను ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ అని టైప్ చేస్తున్నాను. సికింద్రాబాద్ నుంచి నేను విజయవాడకి బుక్ చేయాలనుకుంటున్నాను. అక్కడ ఆల్రెడీ వచ్చేస్తున్నారు సికింద్రాబాద్ కనుక, కానీ ఇక్కడ మనందరూ విజయవాడ ఉండదు కదా, వేరే వేరే ఊరికి కూడా వెళ్తారు కదా. అలాగే నేను ఒకసారి సికింద్రాబాద్ నుంచి విజయవాడ అని టైప్ చేశాను. డేట్ అనేది ఖచ్చితంగా డబుల్ చెక్ చేసుకోండి, డేట్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మీరు చూసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి, డేట్ వేరేది పెట్టేశారంటే మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఎక్కడి నుంచి అక్కడికో, విజయవాడ టు సికింద్రాబాద్ టు విజయవాడ 31/3/2023 అని చెప్పి బుక్ చేశాను. ఇక్కడ మీకు ఆల్ క్లాసెస్లో మీకు ఆల్, అంటే వెండోర్, చైర్ కార్ అలా చాలా ఇచ్చున్నారు, కానీ మనకి యూనివర్సల్ తెలిసింది స్లీపర్ క్లాస్. అందరూ నార్మల్ స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంటారు కాబట్టి నేను స్లీపర్ క్లాస్ పెట్టున్నాను.
లోయర్ బెర్త్ మనం అక్కడ చూస్ చేసుకోవచ్చు ఏ బెర్త్ కావాలని చెప్పేసి, కానీ పర్టికులర్ ఇదే బెర్త్ వస్తుందని చెప్పేసి కన్ఫర్మేషన్ అనేది లేదు. అది జనరల్ టికెట్, అది అంటే జనరల్ అంటే జనరల్ అంటే నార్మల్ పర్సన్ అంటే డిజేబుల్ పర్సన్ డిజేబుల్స్ లేడీస్ లేడీస్ అలాగైనా పెట్టుకోవచ్చు. దానికి కొన్ని టికెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. అది అయిపోయిన తర్వాత సెట్ చేయగానే ఇక్కడ మీకు అన్ని ట్రైన్స్ అనేది కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు 11:05కి సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ట్రైన్ ఉంది, కానీ చూస్తే అక్కడ టికెట్స్ ఏం లేవు. మళ్ళీ 5:30కి ఒక ట్రైన్ ఉంది, అది కూడా చూస్తే టికెట్స్ అవైలబుల్ లేవు. మళ్ళీ 6:25కి సికింద్రాబాద్ ట్రైన్ ఉంది, చార్మినార్ ఎక్స్ప్రెస్ ఇది. ఇక్కడ చూస్తే Friday 31st March 4 టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి స్లీపరు. ఏసీ థర్డ్ చైర్ వచ్చేసి 14, ఏసీ 2 చైర్ అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉంది. ఏసీ ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఓకే వెయిటింగ్ లిస్ట్లో ఉంది. స్లీపర్ క్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు కావాలంటే ఇక్కడ డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే ముందు ఉన్నాయా తర్వాత ఉన్నాయని కూడా. ఒకవేళ ఇన్ఫర్మేషన్ మీకు వద్దంటే మీరు రాంగ్ కొట్టే కానీ అంతవరకు పోతుంది. మీరు ఏ డేట్ అయితే సెట్ చేశారో ఆ డేట్ అనేది మీకు అక్కడ చూపిస్తుంది. ఓకే, నేను సజెషన్ వచ్చేసి 31st March కదా, 31st March స్లీపర్ ఎస్ఎల్ 225 రూపీస్ అది. 8 టికెట్స్ అనేది ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. బుక్ నౌ దగ్గర నొక్కగానే మీకు టికెట్ బుక్ చేసుకున్నాకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ప్యాసింజర్ డీటెయిల్స్, ఎంతమంది ప్యాసింజర్ ట్రావెల్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. చార్మినార్ ఎక్స్ప్రెస్ మీరు ప్రతి స్టేజ్లో ఖచ్చితంగా చెక్ చేసుకోండి, మీరు ఏ ట్రైన్ బుక్ చేస్తున్నారు, ఏ డేట్లో బుక్ చేస్తున్నారు, ఏ టైంలో బుక్ చేస్తున్నారని. ఎందుకంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు, చాలా ట్రైన్స్ ఉంటాయి. ఇక్కడ ఆటోమేటిక్గా నా పేరు అనేది చూపించింది కాబట్టి నేను ఆటో నొక్కాను. ఆటో నొక్కకుండా మీరు కావాలంటే ఏదైనా ప్యాసింజర్స్ని యాడ్ చేసుకోవాలంటే ఇలాగ యాడ్ చేసుకోవచ్చు. ప్యాసింజర్ నేము, ఏజు, జెండరు, ఇండియన్ అని. బెర్త్ కావాలంటే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. నేనైతే సైడ్ లోయర్ అని పెట్టాను, నేషనాలిటీ ఇండియా అని పెట్టుకోవాలి. మీరు సైడ్ లోయర్ ఒకటి, సైడ్ అప్పర్ ఒకటి, నేను రెండు బెర్తులు అనేది చూస్ చేసుకున్నాను. ఇంకొక పర్సన్ పేరు ఎంజే అని పెట్టాను, 2 లెటర్సే ఉండడం వల్ల అది పేరు అనేది తీసుకోలేదు. ఓకే, 3 లెటర్స్ పెడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఒకవేళ 5 ఇయర్స్ లోపల చిల్డ్రన్ కనుక ఉంటే వాళ్ళకి సీట్ అనేది అవసరం లేదు. 5 ఇయర్స్ తర్వాత ఉంటే సపరేట్గా వేరే సీట్ అనేది బుక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కాంటాక్ట్ డీటెయిల్స్లో ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. అక్కడ మీకు బుక్ ఓన్లీ ఇఫ్ కన్ఫర్మేషన్ బెర్త్ ఆర్ అలాటెడ్ అని ఉంది కదా. మీకు బెర్త్ అనేది అంటే మీరు పెట్టిన లోయర్ బెర్త్ పెట్టారు అనుకో, లోయర్ బెర్త్ కన్ఫామ్గా వస్తేనే మీకు టికెట్ అలాట్ చేయండి, లేకపోతే వద్దు అని చెప్పేది. ప్రిఫర్డ్ కోచ్ నెంబర్ మీద ఏదన్నా కోచ్ ఇది ఖచ్చితంగా నాకు ఈ కోచే కావాలన్నా ప్రిఫర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను S6 అని పెట్టాను. టైప్ ఆఫ్ పేమెంట్ మోడ్ అనమాట, ఇక్కడ మీరు క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ యూస్ చేసుకోవచ్చు. కానీ బెస్ట్ ఏంటంటే పే త్రూ BHIM UPI అనేది చాలా బెస్ట్. ఇక్కడ పేమెంట్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంకొకసారి చెక్ చేసుకోండి మీరు ఏ ట్రైన్ ఏంటి, సికింద్రాబాద్ జంక్షన్ టు విజయవాడ జంక్షన్ టైము డేటు అన్ని చెక్ చేసుకున్న తర్వాత ప్యాసింజర్ డీటెయిల్స్. ఓకే, ఇద్దరు ప్యాసింజర్స్ ఉన్నారు. క్యాప్చర్ ప్రతి దగ్గర క్యాప్చర్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి వస్తుంది. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ప్రెస్ చేయగానే ఇక అక్కడ పేమెంట్ గేట్వే చూపిస్తుంది. అక్కడ మీకు పేమెంట్ గేట్వే ఛార్జెస్ అనేవి ఉంటాయని చెప్పి చూపిస్తారు. ఓకే, పే అండ్ బుక్ అనేది మీరు ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు యూపీఐ అన్నారు కాబట్టి మీరు యూపీఐ అనేది యాడ్ చేయొచ్చు. మీకు పక్కన ఫోటోలో చూపిస్తున్నాను యూపీఐ. మీకు ఒకవేళ తెలియకపోతే మీ పేటీఎం కానీ ఫోన్పే కానీ ఇలా మీ ప్రొఫైల్లోకి వెళ్తే మీకు అక్కడ యూపీఐ అని ఉంటుంది, అది మీ పర్సనల్ యూపీఐ. అది మీరు ఇక్కడైతే ప్రొవైడ్ చేశారనుకోండి మీకు డైరెక్ట్గా యూపీఐ లింక్కి తీసుకెళ్తుంది అనమాట. ఇప్పుడు నేను నా యూపీఐ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ మ్యాక్సిమం నా సజెషన్ ఏంటంటే యూపీఐని యూజ్ చేయండి ప్లీజ్ పేమెంట్స్కి. ఎందుకంటే యూపీఐ పేమెంట్స్ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అవ్వడం అంత ఈజీగా జరగదు. కార్డ్ పేమెంట్స్ ఇవన్నీ గేట్వే ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. యూపీఐ అయితే మీకు గేట్వే ఛార్జెస్ అనేది ఉండవు, చాలా చాలా తక్కువ ఉంటుంది. గేట్వే ఛార్జెస్లో కొన్ని ఛార్జెస్ పడవు అనమాట యూపీఐకి. ఇప్పుడు అది నా యూపీఐ, నా యూపీఐ నేను పే త్రూ మై యూపీఐ యూపీఐ ప్రెస్ చేసి పే 522 రూపీస్ పడింది నాకు ఆ టికెట్. అంటే ఇద్దరికి 522 రూపీస్ పడింది. ఇలా యూపీఐ ప్రెస్ చేసి పే 522 అనగానే నా పేటీఎంకి నాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది, మీరు రైల్వేకి ఇలా 522 రూపీస్ పే చేయండి అని చెప్పేసి. ఒకవేళ నేను కానీ పే చేసేసిందని అనుకోండి యాప్ నుంచే,
యాప్ నుంచి పే చేసేగానే మీకు ఇలాగ వచ్చేస్తుంది, అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ అని చూపించేసి మీకు టికెట్ కన్ఫర్మేషన్ కూడా చూపించేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే నేను పే చేయలేదు, నేను ఏంటంటే స్కాన్ చేసి పే చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ పేమెంట్ దగ్గరికి వచ్చింది కదా, నేను మల్టిపుల్ పేమెంట్ సర్వీసెస్ అని చూస్ చేస్తున్నాను కదా, అక్కడ మీరు క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ యూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు మీకు ఫోన్పే, అందరు ఎక్కువ ఫోన్పే యూస్ చేస్తున్నారు కాబట్టి, ఐ మీన్ యూత్ కాదు, కొంతమంది ఎక్కువగా ఫోన్పేకి అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళ కోసం ఫోన్పే నుంచి ఎలాగ ఈజీగా అట్లా స్కాన్ చేసి పేమెంట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫోన్పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫోన్పే నెంబర్ అనేది మీరు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. మీ నెంబర్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓకే, మీరు మన నెంబర్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు ఓటీపీ పంపించమని వస్తుంది. మీకు వచ్చిన ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేసేయాలి. మీరు ఎంటర్ చేసేసి వెరిఫై అండ్ లాగిన్ అని చేయగానే మీకు అక్కడ ఫోన్పే యాప్ నుంచి పే చేస్తారు లేకపోతే క్యూఆర్ కోడ్ నుంచి పే చేస్తారు ఉంటుంది. యాప్ నుంచి అయితే ఇందాక మనం పేటిఎం నుంచి చూసాం కదా, డైరెక్ట్గా యాప్కి లింక్ వచ్చేస్తుంది, అంటే పాపప్ వచ్చేస్తుంది, అలాగవుతుంది. ఒకవేళ మీరు క్యూఆర్ కోడ్తో పే చేయాలనుకోండి, అక్కడ క్యూఆర్ కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ స్కాన్ అండ్ పే క్విక్లీ అనే ఆప్షన్ చూపిస్తుంది, దీన్ని మీరు మొబైల్తో స్కాన్ చేసేసి పే చేసేయచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. మీరు ఎప్పుడైతే స్కాన్ అండ్ పే సక్సెస్ చేసేస్తారో మీకు పేమెంట్ అనేది ఎప్పుడైతే అయిపోతుందో అండ్ మీ పేమెంట్ డన్ అయిపోగానే మీకు టికెట్ అనేది బుకింగ్ కన్ఫర్మేషన్ అనేది చూపించేస్తుంది. ఇందాక మనకి అవైలబిలిటీ సీట్ అవైలబిలిటీ చూపించింది కాబట్టి మీకు టికెట్ అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ ఈ టైంలో అవైలబిలిటీ ఉన్న సీట్లు అన్నీ కానీ బుక్ అయిపోయాయంటే మీకు వెయిటింగ్ లిస్ట్లో పడుతుంది టికెట్. మీకు అక్కడ టికెట్ అనేది కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఎప్పుడైతే పేమెంట్ అయిపోతుందో. యాక్చువల్ నేను ఇది చేయలేదు, మీకు వీడియో చేయడం కోసం చేశాను కాబట్టి నేను టికెట్ అనేది చూపించట్లేదు. నేను మళ్ళీ నా అకౌంట్లో ఒకసారి లాగిన్ అయ్యి చూస్తాను, మీరే చెక్ చేయండి. నాకు ఆ టికెట్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది అక్కడ. మీరు ఎన్నిసార్లు కావాలంటే మీరు కావాలంటే మీ అకౌంట్లో లాగిన్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా ప్రతిసారి అకౌంట్లో లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు మీ స్టేటస్ ఏంటి, ఎన్ని టికెట్లు బుక్ చేశారు ఇప్పటి వరకు, బుక్ అయిన టికెట్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి పర్సనల్గా ఒక అకౌంట్ మెయింటైన్ చేయడం కరెక్ట్. ఓకే, ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. అంటే ఈ వీడియో మామూలుగా చేస్తుంటాం, మా ఫ్రెండ్స్ కూడా చేస్తుంటారు, డైలీ 2 టికెట్స్ బుక్ చేస్తుంటారు యాప్ నుంచి. వాళ్ళ కోసం కాదు, ఎవరికైతే ఇప్పటివరకు ఆన్లైన్లో ట్రైన్ టికెట్ బుక్ చేయడం రాదో వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో. సింపుల్గా తీసుకోకండి, ఇలాంటి సింపుల్ థింగ్సే చాలా ఇంపార్టెంట్ అది నేర్చుకోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇలాగే ఇలాంటి వీడియోస్ ఇంకేమన్నా కావాలనుకోండి కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు టికెట్ అయితే బుక్ అయిపోతుంది, దానికి ఇటువంటి ఆప్షన్ ఇంకా చూపించాల్సిన అవసరం లేదు. మీకు మెయిల్ వచ్చేస్తుంది, ఫోన్ నెంబర్ వచ్చేస్తుంది, ఫోన్ నెంబర్కి మెసేజ్ వచ్చేస్తుంది, మెయిల్ వచ్చేస్తుంది టికెట్. మీకు టీటీ అడిగినప్పుడు టీటీ మీ పేరు అడుగుతాను, మీరు పేరు కరెక్ట్గా చెప్పారంటే చాలు, ఆ సీట్ మీదని కన్ఫర్మ్ అయిపోతుంది. లేదు టికెట్ చూపించమంటే మీరు మెయిల్ అయినా చూపించవచ్చు, ఫోన్ నెంబర్ అయినా చూపించచ్చు, లేదా మీరు పర్సనల్ యాప్స్లోకి వెళ్ళి మీరు పిఎన్ఆర్ చెక్ కూడా చేసుకోవచ్చు. పిఎన్ఆర్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను ఒక షార్ట్ అయితే పెడతాను, ఎందుకంటే చిన్నదే కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఓకే.